యాంజియోప్లాస్టీకి స్టెంటింగ్కి గల తారతమ్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. యాంజియోప్లాస్టీ అనేది బెలూన్ ద్వారా గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించే ప్రక్రియ. స్టెంటింగ్ అంటే ఈ బెలూన్తో మన రక్తనాళాలని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక మెటల్ ట్యూబ్ పెడితే అది స్టెంట్ ప్రొసీజర్ అని అంటాం. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత రక్తనాళం పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే, మనం బెలూన్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత ఆ బెలూన్ ప్రెషర్ వల్ల రక్తనాళం ఓపెన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మనం బెలూన్ని కనుక తీసివేసిన తర్వాత ఏమవుతుందంటే, ప్రెషర్ లేకపోవడం వల్ల తిరిగి ఆ రక్తనాళం మళ్ళీ సన్నబడవచ్చు. అటువంటి సన్నబడకుండా ఉండటం కోసము మనం చేసే ప్రొసీజరే స్టెంటింగ్. ఎప్పుడైతే సడన్గా కనుక మళ్ళీ బెలూన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రక్తనాళం కనుక మూసుకుపోయింది అనుకోండి, అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు బెలూన్ యాంజియోప్లాస్టీ తర్వాత రక్తనాళం అదేవిధంగా ఓపెన్ చేసి ఉండటానికి స్టెంట్ యాంజియోప్లాస్టీ అనేది చేస్తున్నాం. బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన ప్రతిసారి సాధారణంగా ఈ రోజుల్లో స్టెంట్ కూడా వేయటం జరుగుతుంది. ఎందుకనంటే స్టెంట్ వేయటం వల్ల యాంజియోప్లాస్టీ యొక్క సక్సెస్ రేట్ పెరుగుతుంది, అంతేకాకుండా సేఫ్టీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% అవుతుంది.